మైలవరంలో కొత్త పంచాయతీ. వసంత టీడీపీలో చేరకముందే ఎదురు దెబ్బ. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీలో పరిస్థితులు బాగోలేవని ఆ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు ఓ ఎమ్మెల్యే. అయితే 2-3 రోజులలో టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్న సదరు ఎమ్మెల్యే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. అదే సమయంలో టీడీపీలో అదే సీటు నుంచి టికెట్ ఆశిస్తున్న ప్రత్యర్థులు ముందే ఆయనకు బ్రేకులు వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో సదరు వైసీపీ ఎమ్మెల్యే టీడీపీలో చేరతారా లేదా అన్న చర్చ మొదలైంది. వైసీపీ ఇన్ఛార్జ్ల మార్పు నేపథ్యంలో ఆ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్న ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్కు తాజాగా చంద్రబాబు కీలక హామీ ఇచ్చేశారు. టీడీపీలో చేరేందుకు లైన్ క్లియర్ చేస్తూ నియోజకవర్గంలో పనిచేసుకోవాలని సూచించారు. దీంతో నియోజకవర్గంలోని టీడీపీ నేతలతో మమేకమయ్యేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. కానీ టీడీపీ టికెట్పై ఇంకా ఆశలు వదులుకోని స్థానిక నేత బొమ్మసాని సుబ్బారావు ఆయన్ను వ్యతిరేకిస్తున్నారు. వసంతకృష్ణ ప్రసాద్ తరఫున ఆయన తండ్రి రాజకీయ దిగ్గజ నేత వసంత నాగేశ్వరరావు మైలవరంలోని బొమ్మసాని సుబ్బారావు ఇంటికి వెళ్లి బుజ్జగించేందుకు ప్రయత్నించారు. తన కుమారుడికి సహకరించాలని కోరారు. అయితే అందుకు సుబ్బారావు ససేమేరా అంటున్నట్లు తెలిసింది. వసంతకృష్ణ ప్రసాద్కు సహకరించేది లేదని బొమ్మసాని సుబ్బారావు తేల్చి చెప్పేసినట్లు తెలుస్తోంది. దీంతో వసంత నిరాశగా వెనుతిరిగారు. అయితే ఇప్పటికే నియోజకవర్గంలో టీడీపీ నాయకులను కలుస్తున్న కృష్ణప్రసాద్ బొమ్మసాని సుబ్బారావు వ్యవహారం మార్చి 2న అధికారికంగా టీడీపీలో చేరాక చూద్దామనే భావనలో ఉన్నారు. మరోవైపు ఇదే నియోజకవర్గంలో ప్రధాన ప్రత్యర్థి టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమాతో తనకు వ్యక్తిగత విభేదాలు లేవని కృష్ణప్రసాద్ చెబుతున్నారు. దీంతో బొమ్మసాని సహకారం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇప్పటికీ వసంతకు కాదు తనకే టికెట్ ఇవ్వాలని బొమ్మసాని సుబ్బారావు డిమాండ్ చేస్తుండడం సమస్యగా మారింది.